Hello there, welcome back. Example like the following helps you to see the multiplication is associative. This associative gurinchi mano prior class lo addition associative property gurinchi nechukunnam. Ante associative property ante a plus b plus c ila undi kada. ఇప్పుడు ఏ ప్లస్ బి అనే దాన్ని ఒక గ్రూప్లా రాసుకున్నాను అనుకోండి. ఈ రెండింటిలో అసోసియేషన్ చేస్తున్నాను. అసోసియేషన్ చేసి ఈ వచ్చిన ఈ ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్ అంటున్నా ఈ సారీ ఈ రిజల్ట్కి ఈ రెండు యాడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్కి సి యాడ్ చేయటం వల్ల అలానే ఏని సపరేట్ చేసి బి ప్లస్ సిని అసోసియేట్ చేసి ఫస్ట్ ఈ బి ప్లస్ సి యాడ్ చేసిన తర్వాత ఈ వచ్చిన రిజల్ట్ని ఏకి యాడ్ చేయటం వల్ల కానీ ఈ రెండింటిలో ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఈ రిజల్టు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చే రిజల్ట్ రైట్ సైడ్ వచ్చే రిజల్ట్ ఈక్వల్గా ఉంటుంది ఈ రెండింటిని అసోసియేట్ చేయటం వల్ల. సో ఇది ఎడిషన్లో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 = 6, ఎందుకంటే 1 + 2 = 3, 3 + 3 = 6. అలానే 1 + 2 + 3 = 6, ఎందుకంటే 1 + 2 + 3 అంటే 5 వస్తుంది మనకి. సో 1 + 5 అంటే మళ్ళీ 6. సో ఇక్కడ 6, ఇక్కడ 6. సో ఎడిషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీకి అప్లికబుల్ అవుతుంది. అలానే ఇప్పుడు ప్రొడక్ట్ మల్టిప్లికేషన్కి ఎలా అప్లికబుల్ అయ్యిందో చూద్దాం. వీ కెన్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 3 × 4 × 5 ఇన్ టూ డిఫరెంట్ వేస్. వీ కుడ్ ఫస్ట్ అసోసియేట్ 3 and 4 గెట్టింగ్ 3 × 4. ఇక్కడ మనకి 3 × 4 × 5 ఇలా మూడింటిని మల్టిప్లై చేశారు కదా. ఇందులో ఫస్ట్ ఈ రెండింటిని అసోసియేట్ అంటే ఈ రెండింటిని గ్రూప్ లాగా చేసుకున్నారు. ఈ గ్రూప్ లాగా చేసుకొని ఈ రెండింటిలో ఫస్ట్ మల్టిప్లై చేస్తే మనకి 12 వచ్చింది. తర్వాత 5 ఉంది కదా ఇంటూ 5, 12 × 5 వేస్తే 60 వచ్చింది. నౌ ఇంకొక వేలో చూద్దాం. వీ కుడ్ ఫస్ట్ అసోసియేట్ 4 and 5. సో గెట్టింగ్ ఇక్కడ చూడండి 3ని సపరేట్ చేసి తర్వాత ఉన్న 4ని 5ని రెండింటిని ఇక్కడ ఒక గ్రూప్ చేశారు. గ్రూప్ చేసిన తర్వాత 3 × 4 × 5 అంటే 20, 3 × 20 = 60 వచ్చింది. సో ఇక్కడ 60 వచ్చింది, ఇక్కడ 60 వచ్చింది. సో ద ప్రొడక్ట్ ఈజ్ ద సేమ్ ఇన్ బోత్ కేసెస్. ఇక్కడ రెండింటిలో మనకి సేమ్ వచ్చింది కాబట్టి ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ వల్ల మనకి ఎక్కడా చేంజ్ లేదు. కాబట్టి ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ అప్లికబుల్. నెక్స్ట్ మల్టీ డిజిట్ మల్టిప్లికేషన్స్. మనం ఇప్పటిదాకా సింగిల్ డిజిట్ మల్టిప్లికేషన్ చూసినాం. ఇప్పుడు మల్టీ డిజిట్ మల్టిప్లికేషన్ అంటే మనకి మల్టీ డిజిట్స్ అంటే తెలుసు కదా. ఇప్పుడు సింగిల్ డిజిట్స్ అంటే 1, 2, 3 ఒక నుంచి 9 దాకా ఉంటాయి సింగిల్ డిజిట్. డబుల్ డిజిట్ అంటే 24, 96 ఇవన్నీ డబుల్ డిజిట్. అలానే ట్రిపుల్ డిజిట్ అంటే మనకి 346 ఇలా వస్తాయి. మల్టీ డిజిట్ అంటే ఇంకా ఎక్కువ వస్తాయి. మల్టీ అంటే మనకి ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిలన్నింటిని మల్టీ అంటాం అన్నమాట. సో నువ్వు టు మల్టిప్లై నంబర్స్ వెన్ వన్ ఆఫ్ దెమ్ యాజ్ మోర్ దెన్ వన్ డిజిట్ we need to distinguish the number being multiplied from the number which is doing the multiplying. The letter number is called the multiplier and the former the multiplicand. It really makes no difference which number is called the multiplier and which the multiplicand because multiplication is commutativity. అంటే దీంట్లో ఏం చెబుతున్నారంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 × 4 ఉందనుకోండి. 3 × 4లో ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు 3ని మనం 4తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే 3ని 4తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దీన్ని 3ని మల్టిప్లయర్ అనొచ్చు. దీన్ని మల్టిప్లయర్ అన్నప్పుడు ఇంకో నెంబర్ని ఏమంటాం మల్టిప్లికెండ్. సో మల్టిప్లయర్ మల్టిప్లికెండ్. అప్పుడు ఇప్పుడు 4ని 3తో మల్టిప్లై చేసినా కానీ మనకి సేమ్ రిజల్టే వచ్చింది, 12 వస్తుంది. 4 × 3 రాసుకొని చేసినా కానీ 12 వస్తుంది. కాబట్టి ఇప్పుడు 4ని మల్టిప్లయర్ అనొచ్చు, మల్టిప్లికెండ్ అనొచ్చు. 3ని మల్టిప్లయర్ వచ్చు, మల్టిప్లికెండ్ అనొచ్చు. అంటే మనం ఈ రెండింటిని ఎలా అని పిలవచ్చు, దీన్ని మల్టిప్లయర్ అనొచ్చు, మల్టిప్లికెండ్ అనొచ్చు. సో ఆ విధంగా మనం ఈ రెండింటిలో ఏ పేరు పెట్టి పిలిచినా కానీ మనకి రాంగ్ రాదు. ఎందుకంటే ఇది కామ్యుటేటివిటీ. అంటే ఈ రెండింటిని మనం రివర్స్ చేసినా కానీ ఇంటర్చేంజ్ చేసినా కానీ మన ప్రొడక్ట్ అనేది చేంజ్ అనేది ఏమీ లేదు. ఓకే, సో టు సెటప్ ద మల్టిప్లికేషన్ వీ లైన్ ద నెంబర్స్ అప్ వెర్టికల్లీ విత్ ద మల్టిప్లికెండ్ ఓవర్ ద మల్టిప్లయర్ అండ్ ద వన్స్ ప్లేస్ లైన్డ్ అప్ ఆన్ ద రైట్. సో ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ మల్టీ డిజిట్లో మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే మనం వర్టికల్ ఆర్డర్లో రాసుకోవాలి. మనం ఇందాక అంతకుముందే వర్టికల్ ఆర్డర్స్ గురించి తెలుసుకున్నాం ఎడిషన్లో.
ఎడిషన్ లో 246 128. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలంటే మనం వర్టికల్గా రాసుకున్నాం, ఒకదాని కింద ఒకటి రాసుకొని యాడ్ చేసుకున్నాం. 6 4 14 14 అంటే 4 ఇక్కడ ఉంటుంది, 1 ఇక్కడ క్యారీ అయ్యింది. 4 2 6 7, 2 + 1 3 374 వచ్చింది. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ కూడా అలానే చేసుకోవాలి. 232 ని 3తో మల్టిప్లై చేయాలి. సో ఎప్పుడైనా దేంతో మల్టిప్లై చేస్తున్నా ఆ నెంబర్ మనకి కింద వస్తుంది, మల్టిప్లైన్ అంటారు కింద వచ్చేదాన్ని, లేదా పైన వచ్చేదాన్ని మల్టిప్లేయర్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనం చిన్న నెంబర్ని మల్టిప్లై చేయటం వల్ల మనకి ఈజీ వస్తుంది అన్నమాట ఈ మల్టిప్లికేషన్ అనేది. సో దీన్ని ఎలా మల్టిప్లై చేయాలో ఇందులో చూద్దాం. వీ మల్టిప్లై ప్లేస్ బై ప్లేస్ పుట్టింగ్ ద ప్రొడక్ట్ ఇన్ ద అప్రోప్రియేట్ కాలమ్. 3 × 2 once is 6. సో వీ పుట్ 6 ఇన్ ద వన్స్ ప్లేస్. 3 × 3 tens is 9 tens. సో వీ పుట్ 9 ఇన్ ద టెన్స్ ప్లేస్. ఫైనల్లీ 3 × 2 hundreds. సో 6 hundreds, so that we put down 6 in the 100th place and we are done. ఏం చెబుతున్నారంటే ఇక్కడ ఫస్ట్ 3 × 2 అంటే మనకి ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది కాబట్టి ఇది మల్టిప్లై చేసుకోవాలి. 3 × 2 అంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా మనం ఇటు నుంచి స్టార్ట్ చేసుకోవాలి మల్టిప్లికేషన్, ఫస్ట్ ఇక్కడ 3 × 2 అని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయకూడదు, ఇటు నుంచి స్టార్ట్ చేయకూడదు, ఇది రాంగ్. ఎప్పుడైనా ఇటు మనం వన్స్ ప్లేస్ నుంచి యాడ్ చేయటం కానీ, సబ్స్ట్రాక్షన్ చేసుకోవటం కానీ, మల్టిప్లై చేయటం కానీ, ఇవన్నీ వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు 3 × 2 అంటే 6 వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ వన్స్ ప్లేస్లో, ఎందుకంటే వన్స్ ప్లేస్లో ఉన్న ఈ డిజిట్తో మనం మల్టిప్లై చేసినాం కాబట్టి వన్స్ ప్లేస్లోనే పెట్టుకోవాలి వచ్చే ప్రోడక్ట్ కూడా. నెక్స్ట్ టెన్స్ ప్లేస్కి వెళ్తాం, అప్పుడు 3 × 3 9 కాబట్టి టెన్స్ ప్లేస్లోనే ఈ 9 అనేది మనం ప్లేస్ చేసుకోవాలి. తర్వాత 100 ప్లేస్ 100 ప్లేస్ 2 ఉంది కాబట్టి 2 × 3 6 వచ్చింది. సో 696 ఇలా మల్టిప్లై చేసినాం. ఇంకా వీటి గురించి వచ్చే క్లాస్లో క్లియర్గా తెలుసుకుందాం. అంటిల్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.